ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఉద్విగ్నభర్త వాతావరణంలో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్కు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆమె జైలు నుంచి బయటికి వచ్చారు. కవిత బెయిల్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సోమవారమే ఢిల్లీకి వెళ్లారు. వారితో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్ తదితరులు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయమే సుప్రీంకోర్టు వద్దకు చేరుకున్నారు. కవిత కేసుకు సంబంధించిన కోర్టు హాల్ వద్ద వాదనలను ఆశాంతం విన్నారు. తీర్పు కోసం ఆతృతగా ఎదురు చూశారు. న్యాయస్థానం బెయిల్ ఇస్తున్నట్లు చెప్పిన వెంటనే కేటీఆర్ ముఖంలో పట్టరాని ఆనందం కనిపించింది. న్యాయమూర్తి తీర్పు చెప్పే సమయంలో కేటీఆర్ ఒకంత ఉద్విగ్నానికి లోనయ్యారు. తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్, హరీష్ రావు అక్కడ ఉన్న పార్టీ నేతలను ఆలింగనం చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. తుది తీర్పు రావడంతో వెంటనే తదుపరి కార్యాచరణ రూపొందించుకునేందుకు బెయిల్ కాపీలు, షూరిటీలు తదితర వాటి గురించి న్యాయవాదులతో మాట్లాడారు. షూరిటీల్లో ఒకటి కవిత భర్త అనిల్ కుమార్ ఇవ్వగా, మరోటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చారు. సుప్రీంకోర్టులో లాంఛనాలను పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఎంపీ వద్దిరాజు నివాసానికి ఆటోలోనే కేటీఆర్ వెళ్లారు. కోర్టు వద్ద ప్రజలు ఎక్కువగా ఉండటం, అందుబాటులో ఆటో రావడంతో అందులో వద్దిరాజు నివాసానికి వెళ్లారు. తీహార్ జైలు నుంచి మంగళవారం పొద్దుపోయిన తర్వాత కవిత విడుదలయ్యారు. రౌస్ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్ రావు, కేటీఆర్తో పాటు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, షంబీపూర్ రాజు, కేపీ వివేక్ తదితరులు కూడా వచ్చారు. కవిత భర్త అనిల్ కుమార్, ఆమె పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కవితకు జైలు వద్ద స్వాగతం పలికారు. గంటల తరబడి వేచి చూసిన తర్వాత వీరంతా కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేస్తూ ప్లక్కార్డులు పట్టుకుని కవితకు స్వాగతం పలికారు. జైలు పరిసరాల్లో మిఠాయిలు పంచారు. జైలు నుంచి కవిత నేరుగా వసంత విహార్ లో ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గేటు బయటే ఉన్న పెద్ద కొడుకు ఆదిత్య, భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆమెకు సాదర స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.